జయ జయశంకర. మహిళా ఆది పరాశక్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ నారీమణులు అంటే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు స్థిర నివాసం ఉంటారంటారు. ప్రతి మహిళను పవిత్ర భావంతో చూడడం మన హిందూ సంస్కృతిలోని గొప్పదనం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిరోహించి ఉన్నత శిఖరాలను అధిరోహించే మహిళలను శక్తి స్వరూపాలుగా భావించి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమమే మహిళా ఆది పరాశక్తి. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు నార్త్ జోన్ డీసీపీ శ్రీమతి సుమతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ముందుగా చెప్పండి, మీ బాల్యం అంతా ఎలా గడిచింది? మీ చదువు ఎక్కడ కొనసాగింది? నా బాల్యం అంతా కూడా మాది తెలంగాణ రాష్ట్రము మహబూబ్ నగర్ జిల్లా ఎర్స్ట్ వైల్, అప్పటి మహబూబ్ నగర్, ఇప్పుడు జోగులాంబ జిల్లా, లాస్ట్ విలేజ్ ఆఫ్ జోగులాంబ జిల్లా, కలుగోట్ల అని తుంగభద్ర నది తీర ప్రాంతంలో ఉంటుంది. మన తెలుగు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్న మా ఊరి పేరు చరిత్రలో ఉంటుంది, కలుగోట్ల అని. అక్కడ 3 రోజులు యుద్ధం జరుగుతుంది, ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టార్ట్ ఆఫ్ రాయలసీమ. అక్కడే పుట్టి పెరగడం జరిగింది. పక్కనే కర్నూలు టౌన్ కాబట్టి చాలా రాకపోకలు, చదువు అంతా కూడా కర్నూలు టౌన్తో ముడిపడి ఉన్నాయి. ఓకే మేడం, ముందు అంటే మీరు ఈ రంగంలోకి, పోలీస్ రంగంలోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారా? అంటే ప్రత్యేకించి పోలీస్ రంగంలోకి ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి కాదు, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఏదైతే గ్రామ వాతావరణం ఉండిందో. ఇందాక చెప్పినట్టు రాయలసీమ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కలిసిన సంస్కృతి ఉంటుంది మా ఏరియాలో. అక్కడ యాజ్ సచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, ఎస్పెషలీ పోలీస్కి. ఎందుకంటే కొంచెం మనుషులు తీరుతెన్నులు ఎట్లా ఉంటాయంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము, చిన్నదానులకు ఎమోషనల్గా ఫీల్ అవ్వడము, గొడవలు. అండ్ పోలీస్ని చూస్తే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం, ఎవరు చెప్పినా వినకపోవడం, కానీ పోలీస్కి మాత్రం కొంత భయము. అండ్ కొంత డెవలప్మెంట్కి నోచుకొని ఏరియాస్. ఒకప్పుడు తుంగభద్ర తీర ప్రాంతం అయినా కూడా వాటర్ అంత ఎక్కువగా లేని ప్రాంతం కావడం వల్ల ముందు నుంచి కూడా బ్యూరోక్రసీ అంటే యాజ్ సచ్ మంచి ఇంపార్టెన్స్ ఉండేది. ప్రాబబ్లీ అక్కడ ఉన్న ఈ వాతావరణ, ఈ పరిస్థితుల వలన ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా, తర్వాత ఎంత ఒక ఏరియాని ఎట్లా డెవలప్ చేయగలరు, ఒక ఏరియాలో శాంతి భద్రతలు ఎట్లా కాపాడగలరు అనేది చిన్న చిన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మా నాన్నమ్మ కానీ అమ్మ కానీ చెప్పడం, వాళ్ళు విద్య యొక్క ప్రాముఖ్యత గుర్తించడం, ఇవన్నీ కారణమైండొచ్చు. ఓకే మేడం, ఈ రంగంలో ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పొచ్చు. అందులోని మహిళలు అంటే పోలీస్ రంగం కానీ మిలిటరీలో కానీ రావడం అంటే కొంచెం కష్టమే. మీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా సపోర్ట్ చేయాలి మీకు? రావడం కంటే కూడా రావాలని అనుకునే ఆ నిర్ణయాన్ని అందరూ ఓకే అనడము, అది గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మాయి, ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన ఒక అమ్మాయి నేను పోలీస్ అయిపోతాను అంటే, అది ఎవరు చదివిన వాళ్ళు లేరు నా ఇంట్లో, నా తండ్రి కానీ నా తల్లి కానీ పెద్దగా చదువుకోలేదు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో కూడా ఎవరు పోలీస్ సైడ్ లేరు. అయినా కూడా ఎప్పుడైతే నేను డిఎస్పీ యాజ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టినా కూడా ఎవరు కనీసం దాని గురించి ఆలోచించి ఇది ఎందుకు అని ఎవరు అనలేదు. ప్రాబబ్లీ అదే ధైర్యానికి ఒక ఏమనాలి పునాది కావచ్చు. అండ్ అంటే ఫ్యామిలీ ఎప్పుడైతే ఏదైనా చేయగలదు అన్న నమ్మకం వ్యక్తిగతంగా నా పైన ఉండడం, తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక విలువలతో పెంచిన విధానం కావచ్చు, ఏదైనా సరే మనం ధర్మబద్ధంగా చేస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం దేంట్లో అయినా రాణించగలం. మా పిల్లలను 10 మందికి ఉపయోగపడేలాగా ప్రయోజకులుగా తయారు చేయాలన్న నా తల్లిదండ్రుల తపన
ప్రాబబ్లీ ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు పెళ్ళికి ముందు అమ్మాయి అంటే మనం ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. మీరు పెళ్ళికి ముందు ఇలా ఈ రంగంలోకి వచ్చారు, వివాహం అయిన తర్వాత మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది? అంటే సపోర్ట్ నేను అనుకుంటాను ఏ జాబ్ చేసినా కూడా, ఒక పోలీస్ అనే కాదు, ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఖచ్చితంగా అమ్మాయి కంటే కూడా అబ్బాయి నిర్ణయాలకు ఎక్కువ విలువ ఇచ్చే సొసైటీలో ఇంకా ఉన్నాం మనము. అలాంటిది ఒక పోలీస్ ఉద్యోగం అనే కాదు, ఏ ఉద్యోగంలో కూడా ఇంట్లో కోడలి యొక్క నిర్ణయము లేకపోతే అమ్మ యొక్క నిర్ణయము ఓపెన్గా 10 మంది యాక్సెప్ట్ చేయాలి, తల్లి యొక్క నిర్ణయము చేయాలంటే కొంత కోడలిగా వెళ్ళిన తర్వాత మనము కొంచెం పరిపక్వతతో బిహేవ్ చేయడము. ప్రాబబ్లీ మన తల్లిదండ్రులు నేను ఇందాక చెప్పినట్టు ఏవైతే విలువలతో మనని పెంచుతారో అవి కొంతవరకు మనం కాపాడుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్ళడం ఒక సవాల్ అయితే, ఇంకోటి యాజ్ సచ్ మన ప్రొఫెషన్, ఇఫ్ ఇట్ ఈస్ పోలీస్ ప్రొఫెషనే చాలా డిమాండింగ్. అంటే ఒక అబ్బాయి పొద్దున 10 నుంచి 6 వరకు పనిచేసి వస్తేనే చాలా కష్టపడి తర్వాత ఏది చేయకుండా అన్నీ ఇంట్లో ఉన్న అమ్మ చూసుకుంటుంది, అంటే భార్య చూసుకుంటుంది అన్న ఒక మైండ్ సెట్తో ఉన్న ఈ కుటుంబ వ్యవస్థలో అబ్బాయికి దీటుగా ఒక పనే కాకుండా మనము ధైర్యము, సాహసము, తర్వాత నిర్ణయాధికారము, తర్వాత 10 మందిని ఫేస్ చేయగలిగిన దృఢత్వము, ఇవన్నీ కలగలిపి ఉన్న జాబ్ పోలీస్. అంత అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాన్న ఎలా రిలాక్స్ అవుతాడో అట్లా అమ్మ రిలాక్స్ అవ్వడం అన్నది ఇంకా ప్రాబబ్లీ లేని కుటుంబ వ్యవస్థ మనది. అట్లాంటప్పుడు మన జాబ్ యొక్క ప్రాముఖ్యత కుటుంబం గుర్తించడము, మనని ఒక వ్యక్తిగా గుర్తించడము, తర్వాత ఈ రెండు కాకుండా సమాజాన్ని అటువైపు, జాబ్ని ఒకవైపు, కుటుంబాన్ని ఒకవైపు, మూడింటిని ఒకటే లెవెల్లో తీసుకొని వెళ్ళడం అన్నది డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ ఫర్ ఏ ఉమెన్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్, మోర్ సో పోలీస్లో ఉండి ఇట్ ఈస్ అ ఛాలెంజ్. కాకపోతే అన్నీ కూడా రెండే రెండు విషయాలపైన ఆధారపడి ఉంటాయి. చదువు జ్ఞానాన్ని ఇస్తుందేమో కానీ మనము ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఎలా ఇమిడిపోవాలి, తర్వాత 10 మందికి ఎట్లా యాక్సెప్టబుల్ కావాలి, మార్పు తీసుకొని రావడానికి మనమే ఒక మార్పు కావాలి అన్నదైతే ప్రాబబ్లీ టీచ్ చేయదు. అవి ఎప్పటికప్పుడు ఈ జాబ్, నేను చేసే ఒక జాబే ఈ నేను చెప్పిన విషయాల్లో చాలా వరకు నాకు నేర్పించిందని చెప్పాలి. తల్లిగా ఎట్లా బిహేవ్ చేయాలో కూడా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ప్రాబబ్లీ నేను నేర్చుకొని ఉంటాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎవరో నేర్పించలేదు, జాబ్ కూడా చాలా వరకు నేర్పించింది ఏ రకంగా అడ్జస్ట్ కావాలన్నది. సో ఇదేమి, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. అంటే టాక్సింగ్ ఆన్ బాడీ ఫస్ట్, అంటే మనం ఫిజికల్గా చాలా టైర్డ్ అవుతాం ఒకటి, రెండు మెంటల్గా విపరీతమైన టైరింగ్ ఉంటుంది, మూడు మనము అంతా మేల్స్ చుట్టూ ఉండి మన మేల్గా బిహేవ్ చేయకుండా ఒక ఉమెన్గా, అంటే ఒక అమ్మాయిగానే మన యొక్క వ్యక్తిత్వాన్ని మనము చాలా హుందాగా నిర్వర్తించడం అనేది అన్నింటికంటే ఎక్కువ గౌరవాన్ని మనకు ఆపాదించి పెడుతుంది ఈ జాబ్. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి ఒకటి మనపై మనకు ప్రగాఢమైన నమ్మకము, రెండు చేసినది అమ్మతత్వము మనం ఎంత స్వీట్గా ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేస్తామో ఇది కూడా అంతే స్వీట్గా అంతే న్యాచురల్గా పర్ఫామ్ చేయగలిగిన కన్విక్షన్ అండ్ మనలో ఉన్నంత వరకు ఐ థింక్ అందరూ ఒకరోజు కాకపోయినా ఒక వారం తర్వాతనో ఒక నెల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో ఖచ్చితంగా ఫస్ట్ మన కుటుంబం అర్థం చేసుకుంటుంది. ఒక్కసారి కుటుంబంలో జయించగలిగినామంటే బయట జయించడం పెద్ద పని కాదు. తల్లిదండ్రుల యొక్క విలువలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుంది, మీ అనుభవాన్ని బట్టి మీరేమంటారు? నా విషయానికి వస్తే నా తల్లిదండ్రులకు, తర్వాత నేను తల్లిగా నా పిల్లలకు ప్రాబబ్లీ చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మేము బహుశా మేము చిన్నగున్న టైమ్స్లో తల్లిదండ్రులు కానీ, అంటే కుటుంబ వ్యవస్థ కొంచెం పెద్దది, ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది, తర్వాత అన్నదమ్ములు ఎక్కువ మంది, అక్క చెల్లెళ్ళు ఎక్కువ మంది. సో అమ్మ యొక్క స్థానము చెప్పడానికి
అమ్మదొకటే కాదు స్థానం, చాలామంది చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి మన విలువలు ఎక్కువగా ఒక అమ్మకే కాకుండా కుటుంబానికి లింక్ అయ్యి ఉండేది. ఇప్పుడు అది మంచి కావచ్చు లేకపోతే కాలానుగుణంగా మార్పు కావచ్చు, కానీ పిల్లలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా, పిల్లలు బిహేవ్ చేసే ద వే దే బిహేవ్ అంతా కూడా ఒక తల్లి తండ్రి వీళ్ళిద్దరిని బట్టే ఉంటూ వస్తుంది. కాబట్టి నా విలువలకు నా పిల్లల విలువలకు ఛాలెంజ్ నేను అనుకోవడము, అప్పుడు ఛాలెంజ్ పిల్లలపైన ఉండేది, ఇప్పుడు ఛాలెంజ్ తల్లిదండ్రులపైన ఉండేది ఉంది అని నేను అనుకుంటున్నాను. మేడం, వాళ్ళు అంటే ఒకప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి వ్యత్యాసం ఏంటి, దీనిపైన మీడియా ఎలాంటి విషయాలను ప్రజలకు వరకు అందించాలంటారు? ఒకప్పుడు మీడియా రోల్ చాలా తక్కువ కదండి, ఇప్పుడు మీడియా రోల్ చాలా ఎక్కువ. కన్వెన్షనల్ పోలీసింగ్ అంటే ఒకప్పటి పోలీసింగ్ వాళ్ళు పోలీసింగ్ ద్వారా ఏం సాధించాలనుకున్నారు అన్న దాని మీద రీసెంట్గా ఒక చాలా సీనియర్ పాలిటీషియన్ ఒక బుక్ కూడా రాశారు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్. తర్వాత అప్పటి పోలీసింగ్ బ్రిటిష్ కోసము పనిచేసిన పోలీస్ అది, అంటే ఉన్న సిస్టమ్ని అంచడానికి, వాళ్ళ నిర్ణయాల కోసం వాళ్ళ నిర్ణయాలు అమలు పరచడానికి బిఫోర్ డెమోక్రసీ. ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత అదే పోలీసింగ్ వ్యవస్థ సో కాల్డ్ డెమోక్రాటిక్ విలువలు ఏవైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో దానిని చట్టబద్ధంగా ప్రజలకు అందించడానికి మార్పు చెందాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ మార్పు దిశగా వెళ్తున్నప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న వాళ్ళం మనం ఇప్పుడు ఓటింగ్ ద్వారా మనము ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా అయితే ప్రజలకు చేరువ అవ్వడానికి ప్రయత్నిస్తుందో, అంటే నేను ఈసారి గెలిచి నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిందే, అట్లా నెరవేర్చే దిశలో పోలీస్ని ఎంత ఫ్రెండ్లీగా, పోలీస్ని ఎంత ప్రజలకు దగ్గరైన ఒక డిపార్ట్మెంట్గా ఒక వ్యవస్థగా వాళ్ళు పోలీస్ని మార్చి, అంటే ఒక బ్రిటిషర్ పోలీస్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకున్నారో నేటి పాలిటీషియన్ పోలీస్ని అలా యూజ్ చేసుకోవాలి అని అనుకునే కండిషన్ రాకూడదు. అంటే ఆ కండిషన్ రాకుండా ఉండడానికి ఐ థింక్ ఇది ఒక వ్యవస్థ కోసం పనిచేయదు, పబ్లిక్ కోసం పనిచేస్తుంది అన్న ఒక పిక్చర్ చేంజ్ని తీసుకొని రావడానికి మీడియా యొక్క పాత్ర మనందరికీ తెలుసు, అన్నింటికంటే ప్రాముఖ్యం. ఎందుకంటే ఈరోజు చెడు ఎక్కడున్నా, కరప్షన్ ఎక్కడున్నా, ఇన్ట్రాన్స్పరెన్సీ ఎక్కడున్నా, అన్నిటినీ ఎక్స్పోజ్ చేయవలసింది ప్రజల పక్షాన ఒక మీడియా మాత్రమే. అది పాలిటీషియన్ని కావచ్చు, ఒక బ్యూరోక్రాట్ని కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, అది ఎంత నిష్పక్షపాతంగా ఎంత ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కటి క్రిటికల్గా అప్రైజ్ చేస్తూ ఎగ్జిబిట్ చేయగలుగుతారో ఖచ్చితంగా పోలీసింగ్ కూడా ఒక వ్యవస్థ కోసం పనిచేయకుండా పబ్లిక్ కోసమే పనిచేసే ఒక ఆర్గనైజేషన్గా మార్పు చెందుతుంది. లాట్ పోలీస్ రిఫార్మ్స్ ఇంకా కూడా చాలా అమలు పరచాల్సి ఉంది, బట్ పోలీస్ రిఫార్మ్స్ అమలు పరచడం ఒకటైతే ఇంకొకటి ప్రజల యొక్క అభీష్టం. పోలీస్ ఎలా ఉండాలి అని పబ్లిక్ అనుకుంటున్నారు, పోలీస్ ఎలా ఉండాలి అని పబ్లిక్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఇట్ మీన్స్ మేము మిమ్మల్ని అంచడానికో లేకపోతే మీతో చాలా ఒక రకమైన తీరులో ప్రదర్శించడానికో మేము ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయడానికో లేము, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ రైట్స్, అంటే మీ హక్కులని కాపాడడానికి లీగల్గా మాకు కాన్స్టిట్యూషన్ ఒక బాధ్యత ఇచ్చింది అని ఆ బాధ్యతను మేము యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వీఆర్ బిఫోర్ యూ అని చెప్పడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చాం. తీసుకొచ్చే క్రమంలో పబ్లిక్ ద వే పబ్లిక్ ఎక్స్పెక్టర్స్ ఆ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేము మారుతున్నామా లేదా అన్న దాని మీద పాత పోలీసింగ్ కొత్త పోలీసింగ్కి డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలంటే భయం, ఏదైనా నేనే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కడూ ఒక నేరస్తునిగా సొసైటీ చూస్తుంది అన్న ఒక భావన నుంచి ఈరోజు నాకు ఏదైనా సమస్య ఉంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అన్న వ్యవస్థీకృతమైన మార్పుని
చాలా వరకు పోలీసు ప్రజల సహాయంతో మీడియా సహాయంతో తీసుకొని రాగలిగినారు. ఒకప్పుడు ప్రాబబ్లీ ఫ్రంట్ పేజ్ యూస్ టు బి ఓన్లీ ఆ పొలిటికల్ న్యూస్ అండ్ సీఎం గారు చాలా ఇదిగా కమెంట్ ఆర్ కాంప్లిమెంట్ చేస్తుంటారు. పోయినసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో షీ టీమ్స్ బ్యానర్ పెట్టుకొని తెలంగాణ షీ టీమ్స్ అండ్ బ్యానర్ పెట్టుకొని ఓటింగ్ అడిగారు పబ్లిక్ని. అంటే పోలీస్ కూడా వ్యవస్థలో పబ్లిక్ కోసం పనిచేస్తుంది అన్న ఒక ఇమేజ్ని తేయడానికి కొంతవరకు మేము సఫలీకృతం అయ్యాము. అట్లా సఫలీకృతం కావడానికి ప్రాబబ్లీ మీడియా ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ బిగ్ రోల్ మా చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేసి పబ్లిక్ ముందు పెట్టడానికి. దిస్ ఇస్ వాట్ ఈస్ అ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు మహిళలు ఇదివరకు అంటే ఇంట్లోనే ఉండేవారు, ఇప్పుడేమో బయటకు వచ్చి జాబ్స్ కోసం అవి బయటకు వస్తున్నారు. వాళ్ళు అలా బయటికి రావడం వల్ల వల్నరబిలిటీ అనేది పెరిగిందా? వాళ్ళ మీద ఇంకా ఏమైనా మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందంటారా? ఒకప్పుడు అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు 16 ఇయర్స్లో మ్యారేజ్ చేసి 12 ఇయర్స్లో పెళ్లి చేసేసి చేస్తే 18 ఇయర్స్కి భర్త చనిపోతే ఓన్లీ సోషల్ ఈవిల్స్ని మాత్రమే సమాజం చూసింది, ఒక విడో సిస్టమ్ని, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ని. బట్ ఈరోజు సోషల్ ఈవిల్స్ ఆల్మోస్ట్ సమాజము యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేదు. నాకు ఒక అమ్మాయి ఎంతో ఒక అబ్బాయి ఎంతే అని వ్యవస్థ, తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ అంతగా అమ్మాయికి ప్రాముఖ్యత పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్లోనూ. ఒకప్పుడు ఇంట్లో చాలా ప్రొటెక్టివ్గా పెరిగిన ఇదే స్త్రీ ఈరోజు బయటకు వచ్చింది. అండ్ బయటకు రావడం అనేది ఒక పాజిటివ్ చేంజ్, ఒక అనూహ్యమైన మార్పు మన వ్యవస్థలో, ఐ మీన్ భారతీయ వ్యవస్థలో. బయటకు రావడంతో ఆటోమేటిక్గా మన వ్యూ టువర్డ్స్ ఎ ఫీమేల్, జనరల్ వ్యూ మీరు అన్నట్టు ఒక పూజ్యమైన భావన మాత్రమే ఒక మహిళలో చూసిన సంస్కృతి ఉన్న మనము, ఒక్కసారి బయటికి వచ్చి ఒక మగవాడితో సమానంగా పనిచేయడం, ఒక మగవాడి సమానంగా తిరగడం, ఏ టైంలో అయినా పోవడం, ఎలాంటి పని అయినా చేయడం, ఎలాంటిదైనా ధైర్యంగా ఎదుర్కోవడం, దీన్ని సమాజం యాక్సెప్ట్ చేసే కండిషన్లో కొంత వల్నరబిలిటీ పెరిగింది. అట్ ద సేమ్ టైం మహిళల్లో కూడా ధైర్యం పెరిగింది. ఈ ధైర్యం పెరగడం వల్ల కొంతవరకు క్రైమ్ రిపోర్టింగ్, తర్వాత 10 మందిలో ఉన్నప్పుడు నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని ఒక మహిళ బయటికి వచ్చి చెప్పగలిగే స్థాయికి పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు మనది వచ్చేసి జై జయశంకర టీవీ ఆధ్యాత్మిక ఛానల్ కదా. యూత్ కానీ టీనేజర్స్ని కానీ మన ఆధ్యాత్మికత వైపుకి మొగ్గించడానికి ఒక తల్లిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను అనుకుంటాను, అంటే ఎంతో కొంత కష్టపడి లైఫ్లో ఇది కావాలనుకొని ఒక డిటర్మినేషన్తో ఒకటి అయ్యి అదే విలువలకు స్టిక్ ఆన్ అయ్యి పనిచేస్తూ, అది ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, మోర్ సో ఒక మహిళ, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో మహిళది చాలా ప్రధానమైన బ్యాక్ ఎండ్ పాత్ర కూడా ఉంటుంది, ఎంత ఫ్రంట్ ఎండ్ వచ్చినా కూడా. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మన యొక్క సంస్కృతిని కాపాడవలసిన అతి ముఖ్యమైన బాధ్యత కూడా, ఎంత బయటకు వచ్చి పనిచేసినా కూడా స్త్రీ, తర్వాత స్త్రీకి సంబంధించిన కుటుంబ వ్యవస్థ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాబబ్లీ మేము పిల్లలప్పుడు ఇంత పాశ్చాత్యం లేదు, అంటే వెస్టర్నైజేషన్ అంత లేదు. ఇప్పుడు పిల్లలు దే ఆర్ వెరీ వెస్టర్నైజ్డ్. ఈవెన్ నువ్వు చిన్న పల్లెటూరికి వెళ్ళినా కూడా, ఒకప్పుడు మనము మేము చిన్నగా ఉన్నప్పుడు పండగలకు ప్యాంట్ షర్ట్ వేసుకోవడము, పండగలకు స్కర్ట్స్ వేసుకోవడం అన్నది లేదు, ఖచ్చితంగా లంగానే వేసుకునే వాళ్ళం. అలాంటిది ఈరోజు పండక్కి కూడా కొత్త డ్రెస్ అయినా అది దే ఆర్ నాట్ రెడీ టు వేర్. నువ్వు ఓనీ వేసుకోమ్మా, నీకు 14 ఏళ్ళు వచ్చినాయి, చాలా ముద్దుగా ఉంటుంది, తర్వాత పండగలు కదా, నువ్వు ఇది వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అని అనే తల్లిదండ్రులు, అనే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఆ వ్యవస్థ నుంచి మనం ఈరోజు వీ హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్, అంటే ఎట్లా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే స్థాయికి వెళ్ళినామంటే మోడర్నిటీ, అంటే మోడర్న్గా ఉండడము అంటే ఈ రకంగా మోడర్న్గా ఉండడం అని సమాజము డెప్త్ లేక కాదు, బట్ మనం మారే స్టేజ్లో ఉన్న ఈ డైనమిక్ స్టేజ్లో ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు కరెక్ట్గా. అంటే మహిళల పైన ఎస్పెషలీ నేను అనుకుంటాను, అమ్మల పైన, తర్వాత ఎల్డర్స్,
whoever our elders, younger generation paina manamu modern ga kanapadalante, it is not necessary that we need to get westernized. మోడర్న్గా కనపడాలంటే మన భావాలు మాత్రమే మోడర్న్ ఉండాలి, ఆధునికత భావాలలో కనపడాలి. దానికి మన నాగరికతను కానీ, మన కుటుంబ వ్యవస్థను కానీ, మన సంస్కృతిని కానీ 1% కూడా మనము వీడాల్సిన అవసరం లేదు. అంటే మన కట్టుబొట్టులో మన మోడర్నిటీ కనపడదు, మనం వ్యవహరించే శైలిలో మన ఆధునికత కనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది అని ప్రతి అమ్మ నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఒక శక్తిగా ఎదిగారని మేము భావిస్తున్నాం. మరి మీరు కూడా జయ జయశంకర టీవీ మహిళలందరికీ ఏదైనా ఒక సందేశం? శక్తిగా సందేశం, ఒక అమ్మాయి భావించినా మనము ఊహించినా వాస్తవం ఏమంటే ఖచ్చితంగా శక్తి, అంతా కూడా శక్తిమయమే. మనందరికీ తెలుసు పురాణాలలో అమ్మవారు రౌద్రంగా మారినప్పుడు ముగ్గురు త్రిమూర్తులు కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు భయపడి విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుణ్ణి అడుగుతారు, ఒక్క నిన్ను చూస్తే శాంతిస్తుంది అమ్మా అంటే ఆయన వెళ్ళి ఆమె కాళ్ళ కింద పడుకుంటాడు. అప్పుడు ఆమెలోని రౌద్ర రూపం అంతా మారి లాలిత్యమైన రూపం వస్తుంది. అంటే దీన్ని బట్టి ఎంటైర్ వరల్డ్, యాజ్ అట్లీస్ట్ మన హిందూ ఫిలాసఫీ ప్రకారం, ఇదంతా కూడా శక్తిమయం. ప్రతి మహిళలో ఉన్న శక్తి ఏంటంటే, ఒకటి చెడుని సహించకపోవడం, రెండు ఆత్మనిర్భరము, మూడు ప్రతి ఒక్క విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించగల మెచ్యూరిటీ, అంటే ఆ పరిపక్వత పుట్టుకతోనే అమ్మాయికి వచ్చి ఉంటుంది. అవన్నీ అంటే గుబాళించాలి మంచిగా. ఏ అమ్మాయిలో అయితే ఇవన్నీ కూడా, ప్రతి అమ్మాయిలో దసరా నవరాత్రుల సందర్భంగా నా ఉద్దేశం ఇవన్నీ ఒక అమ్మాయిలో చాలా న్యాచురల్గా ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా ఆధ్యాత్మికత రూపంలో మన ఫెస్టివల్ సందర్భంగా, నేను ఇంత గొప్పదాన్ని, చరిత్ర తర్వాత సంస్కృతి నన్ను ఏదో ఉంటేనే ఇంత గొప్పగా, చరిత్ర నన్ను ఇంత గొప్పగా చెప్పింది నా గురించి, ఒక స్త్రీ గురించి చరిత్ర అన్న కాన్ఫిడెన్స్ ప్రతి మహిళలోనూ ఉండి ఉంటూ ముందుకు పోవాలని అభినందనలతో అందరికి కూడా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి మహిళకు, అన్ని కుటుంబాలకు, అందరికీ, తెలుగువారికి అందరికీ కూడా అభినందనలు. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా జయ జయశంకర ప్రేక్షకులందరి కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు దసరా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, అండ్ జయ జయశంకర ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.